అవునండి, మా జగనన్న సిద్ధంగా ఉన్నారు, సంసిద్ధంగా ఉన్నారు ఎన్నికలకు. ఎందుకంటే ఆయన పైన ఏమైతే నమ్మకం ఉంచుకున్నారో ప్రతి ఒక్కరూ, ఆ నమ్మకాన్ని ఒమ్ముపోకుండా ప్రతిదీ తూచా తప్పకుండా నెరవేర్చిన గొప్ప వ్యక్తి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నవరత్నాలే కాకుండా చెప్పనివి కూడా ఎన్నో పథకాలని ఈరోజు ప్రజల కోసం రూపొందించి వాళ్ళకి, వాళ్ళ ప్రగతికి, వాళ్ళ ఆర్థికాభివృద్ధికి బాటలు వేసిన ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ రాష్ట్రంలోనైనా మన దేశంలో విద్యకి వైద్యానికి ఇంత గొప్ప పెద్దపీట వేసిన ముఖ్యమంత్రిని మీరు చూసారా? మన రాష్ట్రం ఆర్థికంగా ఎదగాలి అంటే విద్య అనేది మూలమని ఎంతోమంది మహానుభావులు, అంబేద్కర్ లాంటి వాళ్ళు చెప్పారు. ఈరోజు దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న వ్యక్తి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. పేదలకు వైద్యం ఎంత అవసరమో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని రూపొందించారు. ఈరోజు 3000 ఆరోగ్యశ్రీని మరింత చేరువ చేసిన వ్యక్తి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 3500 ప్రొసీజర్స్ని కవర్ చేయడమే కాకుండా దాదాపుగా 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ లిమిట్ని పెంచి ప్రతి పేదవాడి వైద్యానికి తానున్నానని ఒక భరోసా కల్పించిన గొప్ప ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత మంచి చేసిన మా ముఖ్యమంత్రికి ధైర్యం దమ్ము లేదనుకుంటారా సిద్ధంగా ఉండడానికి? ఖచ్చితంగా మా జగనన్నకి ధైర్యం దమ్ము ఉంది, కాబట్టే మేము సిద్ధంగా ఉన్నామని ప్రజల మధ్యకు వచ్చి సంసిద్ధమని తెలియజేస్తున్నవి గొప్ప ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా తాను వెళ్ళడమే కాకుండా ప్రతి ఎమ్మెల్యేని గడప గడపకు వెళ్ళి తాము చేసింది మంచిని వారికి చెప్పడమే కాకుండా, ఈరోజు మేము మంచి చేసుంటేనే మాకు ఓటు వెయ్యండి అని మేము ప్రతి కార్యకర్త అయితేనేమి, ప్రతి నాయకుడైతేనేమి, ప్రతి ఎమ్మెల్యే అయితేనేమి, ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పగలుగుతున్నారు అంటే అది మాకు మా జగనన్న ఇచ్చిన ధైర్యం, నమ్మకం, ఆ కాన్ఫిడెన్స్. ఇది మీరు గ్రహించాలా? మీరు కూడా దీన్ని గ్రహించి మాట్లాడితే బాగుంటుంది శర్మిలా గారు.